హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఈజీ స్నాక్ ఐటమ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దామా మరి. ఇందుకోసం నేను 1.5 కప్పు మైదా పిండిని బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వామ్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను, అంటే 1 టీ స్పూన్. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఈ పిండి మొత్తానికి అయ్యేలా కలుపుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది పిండి మొత్తానికి అయింది. ఇప్పుడు నేను కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని ఈ పిండిని ముద్దగా కలుపుకుంటున్నాను. అంటే మన చపాతి పిండి ఏ విధంగా అయితే మనం ముద్ద కలుపుతామో ఆ విధంగా దీన్ని కూడా అలాగే కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి, మరి గట్టిగా ఉండకూడదు. అలా అని చేతులకు అంటుకోకుండా ఉండేలా మనం పిండిని బాగా ముద్దగా చేసుకోవాలి. చూసారుగా పిండి ఏ విధంగా అయిందో, అలా బాగా సాఫ్ట్ కావాలి. ఇప్పుడు దీన్ని మనము 10 మినిట్స్ పక్కకు పెట్టుకుందాము. ఇలా 10 మినిట్స్ తర్వాత ఒకసారి ముద్దని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చపాతి ముద్దల్లాగా, అంటే రెండిట్లా చేసుకుంటున్నాను. పెద్ద ముద్దలు చూడండి, రౌండ్గా చేసుకున్నాను. ఇప్పుడు చపాతి చెక్క మీద వీటిని రౌండ్గా మనము, అంటే చపాతి మాదిరిగా దీన్ని బాగా రుద్దాలండి. వెడల్పుగా, గుండ్రంగా చూడండి, మరీ అంత పలచగా కాదు, మరీ అంత మందంగా లేకుండా చపాతీని చూసుకోవాలి. మైదా పిండి కదండి, బాగా సాగుతుంది మనం రుద్దే కొద్దీ. చూడండి, ఈ విధంగా నేను రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఒక కత్తి తీసుకొని దాంతో ఈ విధంగా నేను పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. అంటే మనకు ట్రయాంగిల్ షేప్ కోసం నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, అలా మీ ఇష్టం. డైమండ్ షేప్ కానీ ఈ విధంగా కట్ చేసుకోండి. నేను వీలైనన్ని సన్నటి ముక్కల్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక ప్లేట్లోకి నేను తీసుకుంటున్నా. తర్వాత మిగిలిన ఇంకో ముద్ద ఉంది కదండి చపాతీని, ఆ విధంగా చపాతీలాగా రుద్దేసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే ఒక కత్తితో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారుగా, దీన్ని కూడా మనం ఇంతకుముందు కట్ చేసుకున్నట్లే కట్ చేసుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో. ఈ కట్ చేసుకున్న పీసెస్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ ఎలాగో డీప్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని దీంట్లో వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కొద్దిగానే వేసి ఫ్రై చేస్తున్నాను. చూసారుగా ఎలా పొంగాయో, బాగా పూరీలాగా పొంగాయి. ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఫ్రై చేయండి మీరు, చాలా ఈజీ అండి. మన చపాతీ పిండి ఏ విధంగా కలిపి అట్లా పక్కకు పెట్టేస్తామో అలాగే, కాకపోతే చపాతీని పెన్నం మీద కాలుస్తాం, ఇవైతే ఫ్రై చేస్తాం ఆయిల్లో వేసి. నిజంగా చాలా క్రిస్పీగా వచ్చాయండి, మీరు ట్రై చేయండి ఒకసారి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నేను. అలాగే మిగిలిన ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఆయిల్లో వేసిన వెంటనే ఏ విధంగా పొంగుతున్నాయో బాగా. చూడండి, దీనికి తక్కువ టైం అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకంత శ్రమ కూడా ఏమీ ఉండదు, చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు.
ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఒకటి కాలుతుంది ఇంకొకటి కాలదు అందుకోసమని. చూసారుగా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంతో ఈజీ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.